హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. అందరికీ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్స్, లైక్స్ ఇవ్వండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అనిపించినట్లయితే, ఉపయోగకరంగా ఉన్నట్లయితే, అదేవిధంగా మనం ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. టాలీ ప్రైమ్, టాలీ ఇయర్ ప్రైమ్, ఎంఎస్ ఆఫీస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఈరోజు కూడా మీకు ఒక జాబ్ అలర్ట్ గురించి డిస్కస్ చేస్తాను. లొకేషన్, కంపెనీ నేమ్, ఓకేనా, శాలరీ రేంజ్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా అనేది కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, డన్. యా గైస్, ఇక్కడ చూడండి, వేర్ హౌస్ ఇన్ఛార్జ్. ఓకేనా, జాబ్ రోల్ వచ్చేసి ఇక్కడ చూడండి, అగ్రి సోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మనకి పర్ యానం శాలరీ రేంజ్ చూసుకుంటే 450,000 నుంచి 600,000 మధ్యలో మీకు యాన్యువల్ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. అంటే మ్యాక్సిమం 30-35 వరకు మీకు పర్ మంత్ శాలరీ ఉంటుంది. లొకేషన్ చూసుకుంటే మనకి కర్నూలు అండి, కర్నూలు ఆంధ్రప్రదేశ్. ఓకే, మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 నుంచి 7 ఇయర్స్ ఉండాలని చెప్తున్నారు. ఓకేనా, సో అది ఇక్కడ జాబ్ హైలైట్స్ మనం చూసుకుంటే, బ్యాచిలర్ ఆర్ అబౌ డిగ్రీ ఇన్ లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత అల్టిమేట్లీ యూ షుడ్ బీ ఏబుల్ టు ఎన్షూర్ ప్రొడక్టివిటీ టార్గెట్స్ ఆర్ అచీవ్డ్ అండ్ దట్ ఆల్ వేర్ హౌస్ ప్రాసెసెస్ ఆర్ రన్నింగ్ స్మూత్లీ అండ్ ప్రాంప్ట్లీ. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ టాలీ సాఫ్ట్వేర్ అండ్ డేటా బేసెస్ ఫర్ అకౌంటింగ్. సో ఇక్కడ వాళ్ళు ఇది మ్యాక్సిమం వేర్ హౌస్ సంబంధించింది కాబట్టి మినిమం టాలీ అండ్ డేటా బేస్ మెయింటైన్ చేయగలిగిన చాలని వాళ్ళు చెప్పున్నారు. ఓకేనా, మ్యాక్సిమం లాజిస్టిక్స్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ వీటి గురించి తెలుసుంటే చాలు. అదేవిధంగా బ్యాచిలర్ అయి ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా. ఓకేనా, సో ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే డన్. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే, ఇది చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, వీఆర్ లుకింగ్ ఫర్ యాన్ ఎఫెక్టివ్ వేర్ హౌస్ ఇన్ఛార్జ్ ఫర్ అవర్ అగ్రోకెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేటెడ్ అట్ డోన్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్. టు హ్యాండిల్ వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్ ఆపరేషన్స్, యూ విల్ ఓవర్సీ ద ఎఫిషియంట్ రిసీప్ట్ స్టోరేజ్ ఇష్యూస్ ఇన్ అవుట్ విత్ వాల్యూ యాడింగ్ సర్వీసింగ్ అండ్ డిస్పాచ్ ఆఫ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్. అల్టిమేట్లీ యూ షుడ్ బి ఏబుల్ టు ఎన్ష్యూర్ ప్రొడక్టివిటీ టార్గెట్స్ ఆర్ అచీవ్డ్ అండ్ దట్ ఆల్ వేర్ హౌస్ ప్రాసెసెస్ ఆర్ రన్నింగ్ స్మూత్లీ అండ్ ప్రాంప్ట్లీ. ఓకేనా, సో మన వేర్ హౌస్లో జరిగే రిసీప్ట్స్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, ఇష్యూస్ ఇన్ కావచ్చు, అవుట్ కావచ్చు, వాల్యూ యాడింగ్ కావచ్చు, డిస్పాచ్ సంబంధించి ఏవైనా కావచ్చు, ఇంకా వేరే హౌస్ అంటే ఎన్ని మెయింటైన్ చేయగలగాలి కంపల్సరీగా యాజ్ ఏ వేర్ హౌస్ ఇన్ఛార్జ్, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇంకా రెస్పాన్సిబిలిటీస్కి వస్తే మనకి ఇక్కడ చూడండి, రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే, మేనేజ్ వేర్ హౌస్ ఇన్ కంప్లయన్స్ విత్ కంపెనీస్ పాలసీస్ అండ్ విజన్ మీరు మెయింటైన్ చేయగలగాలి. సెటప్ లేఅవుట్ అండ్ ఎన్ష్యూర్ ఎఫిషియంట్ స్పేస్ యూటిలైజేషన్. సో వేరే హౌస్లో స్పేస్ అనేది ఎప్పుడైతే స్టాక్ అనేది వెళ్తూ ఉంటుందో వాళ్ళ రిమైనింగ్ స్టాక్ వచ్చి జాయిన్ చేయడం అని చూసుకోవాలి. మెయింటెనెన్స్ స్టాండర్డ్స్ ఆఫ్ హెల్తీ అండ్ సేఫ్టీ, హైజీన్ అండ్ సెక్యూరిటీ, అంటే అక్కడ ఉన్న మొత్తం ఎన్విరాన్మెంట్ అనేది బాగా నీట్గా చూసుకోవాలి. మేనేజ్ స్టాక్ కంట్రోల్ అండ్ రీకన్సిల్ విత్ డేటా స్టోరేజ్ సిస్టమ్, డేటా అనేది మెయింటైన్ చేయగలగాలి. అకౌంటింగ్ ఆఫ్ గూడ్స్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఇన్ టాలీ ఇయర్ప్లాన్. సో మన టాలీ ఇయర్ప్లాన్లో అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయగలగాలి. ఓకేనా, రిసీవ్ ఫీడ్బ్యాక్ అండ్ మానిటర్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్. ఇవన్నీ మీరు చదువుకోవాలి. ఓకే, ఏంటి ఇన్ఛార్జ్ అంటే ఏం వర్క్ తెలిసి ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చున్నారు. ఇంకా తర్వాత రిక్వైర్మెంట్స్ ఇక్కడ చూసుకుంటే, ఏం రిక్వైర్మెంట్స్ తెలిసి ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. ప్రూవ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ వేర్ హౌస్ మేనేజర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ విత్ ఎక్స్పర్టైజ్ ఇన్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ ప్రాసెసెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ మేనేజ్ స్టాఫ్, స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, బ్యాచిలర్ అబౌ డిగ్రీ ఇన్ లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇవి హైలైట్స్, అంటే ఒక ఎంప్లాయీకి ఉండవలసిన హైలైట్స్. ఇంకా శాలరీ సిటీస్ చూస్తే 4.5 లాక్స్ నుంచి 6 లాక్స్ వరకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్ని మెయింటైన్ చేయగలగాలి అతనే. డిజైర్డ్ క్యాండిడేట్ అంటే ఇంట్రెస్ట్ కలిగి బాగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న క్యాండిడేట్ కావాలి అని చెప్తున్నారు. సో పార్క్స్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, పండుగలకు కానీ ఏదైనా నీ వర్క్ స్టైల్ నచ్చినట్లయితే కదా. ఇంకా ఇండస్ట్రీ టైప్ చూసుకుంటే మనకి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఆగ్రోకెమికల్స్ ఇచ్చారు.
ఫుల్ టైం అండి, ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ టైప్ చూస్తే ఫుల్ టైం పర్మనెంట్ అనమాట. ఓకే, ఎడ్యుకేషన్ చూస్తే మనకి అండర్ గ్రాడ్యుయేషన్ బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీబీఏ బీఎంఎస్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, ఎంకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్. ఓకేనా? ఇంకా స్కిల్స్ వాళ్ళు కొంచెం కీ స్కిల్స్ చూసుకుంటే మనకి రిసీవింగ్, అకౌంటింగ్, ఇన్వర్ట్, ట్రాన్స్పోర్టేషన్, డిస్పాచ్, స్టాక్ కంట్రోల్, సప్లై చైన్ మేనేజ్మెంట్, షిప్పింగ్, లాజిస్టిక్ ఆపరేషన్స్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మినిమం స్కిల్స్, కీ స్కిల్స్ అనమాట. ఓకేనా? సో అది ఓకే. ఈ విధంగా మనకు క్లియర్ కట్గా ఈ జాబ్ రోల్ గురించి, రెస్పాన్సిబిలిటీ గురించి, జాబ్ డిస్క్రిప్షన్ మీతో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కర్నూలులో మన సబ్స్క్రైబర్స్ కానీ లేదా న్యూస్ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా ఉంటే కర్నూలు ఆ సరౌండింగ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి న్యూ జాబ్ లతో మీ ముందుకు ఇంకా చాలా రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోండి, కంపల్సరీ కాల్స్ వస్తాయి మీ యొక్క ప్రొఫైల్లో రెజ్యూమ్స్లో ఉన్న దాన్ని బట్టి. ఇంకా మీకు ఏమైనా తెలియకపోయినా వాళ్ళు మీకు నేర్పించుకోవడం జరుగుతుంది. టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ట్యాలీ లోకేష్.